మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 31:3, నేను నీకు తోడైయుందునా నేను. ఇది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అలనాడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నటువంటి మాట. యాకోబు తన జీవితంలో తను చేసిన దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి ఎన్నో కోల్పోయాడు. కోల్పోయినవన్నీ తిరిగి పొందటానికి దేవుని పాద సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చాడు, మొరపెడుతూ వచ్చాడు. ఆయన సన్నిధిలో పెనుగులాడాడు. పెనుగులాడిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటానని నీ పితరులతో ప్రమాణం చేసినట్లుగా, నీతో ప్రమాణం చేసినట్టుగా మరొక్కసారి చెప్తున్నా, నేను నీకు తోడై ఉంటాను అని. అప్పుడు యాకోబులో ధైర్యం వచ్చింది, విశ్వాసం రెట్టింపయింది. దేవుని సన్నిధిలో విశ్వాసముతో ముందుకు సాగిపోయాడు. దేవుని ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. అతనే కాదు, తన పిల్లల పిల్లలు దీవించబడే ఉన్నత స్థితిలోనికి ఎదిగాడు. ఈరోజు దేవుని మాటను నీవు నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు తోడయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే, నేటి నుండి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ముందుకు సాగిపో, దేవుని ఆశీర్వాదాలలో పాలివాకస్తుడిగా కవ్వు. అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి, సాక్షిగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపలో దేవుడు మనలను, మన కుటుంబాలను నిలబెట్టునుగాక. ఆమేన్.